हाय माय डियर स्टूडेंट्स, नेनु मी नानाजी गोन्नापतिल। मनं स्ट्रेट लाइन अने टापिक लोनी टॉप 10 लोनी प्रॉब्लम नंबर 7 सेवेंथ प्रॉब्लम एक्सप्लेन चेयबोतुन्नाम। दिस इज थ्योरम, इफ क्यू ऑफ एच कॉमा के इज द फुट ऑफ द परपेंडिकुलर फ्रॉम पी ऑफ एक्स1 कॉमा वाई1 ऑन द लाइन एएक्स प्लस बीवाई प्लस सी इज इक्वल टू 0, देन एच माइनस एक्स1 बाय ए इज इक्वल टू के माइनस वाई1 बाय बी इज इक्वल टू माइनस ऑफ ax1 plus by1 plus c by a square plus b square అని ప్రూవ్ చేయాలి. దిస్ ఇస్ ax plus by plus c is equal to 0 లైన్. ax plus by plus c is equal to 0 అనే లైన్ కి q of h comma k అనే పాయింట్ నుంచి p ఆఫ్ x1 కామా y1 అనే పాయింట్కి పర్పెండిక్యులర్ అయితే, పర్పెండిక్యులర్ q ఆఫ్ h కామా k ఇస్ ద ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ p ఆఫ్ x1 కామా y1 అనే పాయింట్ పర్పెండిక్యులర్ ఉంటే, ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనే లైన్కి q ఆఫ్ h కామా k నుంచి p ఆఫ్ x1 కామా y1 అనే పాయింట్కి పర్పెండిక్యులర్ అయితే, దెన్ షో దట్ h minus x1 by a is equal to k minus y1 by b is equal to minus of ax1 plus by1 plus c by a square plus b square and prove it. This is ax plus by plus c is equal to 0 line. This is PQ line. This line ki PQ ane line ala undi perpendicular. If two lines are perpendicular, then the product of slopes is minus 1. That means m1 m2 equal to minus 1. ax plus by plus c is equal to 0 అనే లైన్ pq అనే లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉంది కాబట్టి మనకి ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఇస్ మైనస్ 1. ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఇస్ మైనస్ 1. సో ఫస్ట్ pq స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తాం, అలాగే ax plus by plus c is equal to 0 లైన్ కి స్లోప్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ లైన్ కి pq అనే లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉంది కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఇస్ మైనస్ 1 కి ఈక్వల్ చేసినట్లయితే ఒక కండిషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ సెకండ్, ax plus by plus c is equal to 0 అనే లైన్ పై q of h comma k పాయింట్ ఉంది. సో ద పాయింట్ లైస్ ఆన్ ద లైన్, దట్ మీన్స్ ah ప్లస్ bk ప్లస్ c is equal to 0. సో h comma k వాల్యూలోనే ఆల్రెడీ ప్రీవియస్లో ఏదైతే ఆన్సర్ వచ్చిందో రిజల్ట్ దీంట్లో అప్లై చేసినట్లయితే కండిషన్ అనేది ప్రూవ్ చేయాలి. జస్ట్ ఈ డయాగ్రామ్ మనం కరెక్ట్గా ప్రాపర్గా ఫాలో అయినట్లయితే ప్రాబ్లమ్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో కండిషన్లోకి వెళ్దాం, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, చాలా ఈజీ ఇవి కూడా. Given p is equal to x1 comma y1, x1 comma y1, and q is equal to h comma k, so first mano ee two lines two points slope find out chedam. Slope of pq bar is m1. The slope of any two points is y2 minus y1 by x2 minus x1 is equal to y2 means k minus x1 y1 x2 y2 y1 minus y1 means y1 by x2 means h minus x1 means x1. So first pq అనే లైన్ కి slope find out చేసాం. Next, slope of a line ax plus by plus c is equal to 0 is m2 is equal to minus a by b, minus a by b. If the two lines ఎలా ఉన్నాయి మనకి పర్పెండిక్యులర్. If the two lines are perpendicular, then product of slopes, that means m1 m2 equal to minus 1. If the two lines are perpendicular, then m1 m2 equal to minus 1. So m1 means k minus y1 by h minus x1 into m2 means minus a by b is equal to minus 1. So minus ki cancel, ఎందువల్ల ప్రొడక్ట్ అప్లై చేయబడింది. సో ఏ బై బి అనే ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ అవుతుంది రైట్ చేసినట్లయితే కే మైనస్ వై వన్ బై హెచ్ మైనస్ ఎక్స్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫ్రాక్షన్ అది ఏమవుతుంది రిసీప్రోకల్ అవుతుంది, దట్ మీన్స్ బి బై ఏ.
సో హెచ్ మైనస్ ఎక్స్ వన్ అని డిటర్మైన్ చేస్తుంది డివైడ్ ఇజ్ ఈక్వల్ అదర్కి వెళ్తే ఇంటూ, అలాగే బి అని డిటర్మైన్ చేస్తుంది డివైడ్ ఇజ్ ఈక్వల్ అదర్కి వస్తే ఇంటూ. సో కే మైనస్ వై వన్ బై బి ఇజ్ ఈక్వల్ టు హెచ్ మైనస్ ఎక్స్ వన్ బై ఏ. మనం చేంజ్ చేసినట్లయితే సేమ్ ఫ్రాక్షన్ వస్తుంది. దీన్నే మనం హెచ్ మైనస్ ఎక్స్ వన్ బై ఏ ఇజ్ ఈక్వల్ టు కే మైనస్ వై వన్ బై బి ఇజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ కే, సమ్ కాన్స్టెంట్ కే అని రైట్ చేసుకోండి. సో దీని ఈక్వేషన్ నెంబర్ వన్ అని రాదు, ఈక్వేషన్ నెంబర్ వన్. సో మనకి ఈ కాన్స్టెంట్కి ఈక్వల్ చేయండి, హెచ్ మైనస్ ఎక్స్ వన్ బై ఏ ఇజ్ ఈక్వల్ టు కే, కే మైనస్ వై వన్ బై బి ఇజ్ ఈక్వల్ టు కే. సో కే కాకుండా ఏదైనా టర్మ్ తీసుకుంటే బాగుంటుందో, ఆల్రెడీ మనం కే ఉంది కదా కన్ఫ్యూజ్ అవుతారేమని ప్రాబ్లం ఉంటుందండి. హెచ్ మైనస్ ఎక్స్ వన్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ కే ఏకే. సో హెచ్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ వన్ ప్లస్ ఏకే. అలాగే కే మైనస్ వై వన్ ఇజ్ ఈక్వల్ టు బీకే, కే ఈజ్ ఈక్వల్ టు వై వన్ ప్లస్ బీకే. దీని నుంచి మనం హెచ్ వాల్యూ కే వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, హెచ్ వాల్యూ కే వాల్యూ. సో మనకి నెక్స్ట్ ఏం చెప్పాను, ప్రొడక్ట్ అనేవి మైనస్ వన్కి ఈక్వల్ చేసి హెచ్ వాల్యూ కే వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఈ క్యూ ఆఫ్ హెచ్ కామా కే అనే పాయింట్ దేని మీద ఉంది, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ ఈజ్ ఈక్వల్ టు జీరో అనే లైన్ పై ఉంటే. బట్ క్యూ ఆఫ్ హెచ్ కామా కే లైస్ ఆన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిఈజ్ ఈక్వల్ టు జీరో, దెన్ ఎక్స్ ఉన్న ప్లేస్లో హెచ్ ఏహెచ్ ప్లస్ బి ఇంటూ వై ప్లేస్లో కే ప్లస్ సిఈజ్ ఈక్వల్ టు జీరో. సో ఏ ఇంటూ హియర్ హెచ్ మీన్స్ ఎక్స్ వన్ ప్లస్ ఏకే, ఎక్స్ వన్ ప్లస్ ఏకే ప్లస్ బి ఇంటూ కే మీన్స్ వై వన్ ప్లస్ బీకే, వై వన్ ప్లస్ బీకే ప్లస్ సిఈజ్ ఈక్వల్ టు జీరో. సో మల్టిప్లై ఏ ఇంటూ ఎక్స్ వన్ ఏ ఎక్స్ వన్ ప్లస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ కే ప్లస్ బి ఇంటూ వై వన్ బి వై వన్ బి ఇంటూ బి స్క్వేర్ కే ప్లస్ సిఈజ్ ఈక్వల్ టు జీరో. సో కే స్క్వేర్ టర్మ్స్ నుంచి రిమైనింగ్ టర్మ్స్ అనేవి ఈజీ కూడా అవుతాయి రైట్ చేయండి. ఈ టూ టర్మ్స్లోంచి కే కామన్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు, సో ఈ టోటల్ టర్మ్ ఈజీ కూడా అవుతుంది ప్లస్ అనేవి ఈజీ కూడా అవుతుంది మైనస్. సో టోటల్లోంచి మైనస్ కామన్ చేస్తే ఏ ఎక్స్ వన్ ప్లస్ బి వై వన్ ప్లస్ సి. సో కేని ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే రెండు మల్టిప్లై చేస్తుంది ఈజీ కూడా అవుతుంది వెళ్తే డివైడ్. సో కే ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏ ఎక్స్ వన్ ప్లస్ బి వై వన్ ప్లస్ సి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో మనకి ఫ్రమ్ ఈక్వేషన్ వన్లోని కే మీన్స్ హెచ్ మైనస్ ఎక్స్ వన్ బై ఏజ్ ఈక్వల్ టు కే మైనస్ వై వన్ బై బి. సో ఈ కే ఉన్న ప్లేస్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. దేర్ఫోర్ హెచ్ మైనస్ ఎక్స్ వన్ బై ఏ ఇజ్ ఈక్వల్ టు కే మైనస్ వై వన్ బై బి ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏ ఎక్స్ వన్ ప్లస్ బి వై వన్ ప్లస్ సి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దిస్ ఈజ్ ద ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ థియరం, ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ థియరం. ఒకసారి క్లియర్గా ఈ డయాగ్రామ్ని ఫాలో అవ్వండి చాలు. పీక్యూ స్లో ఫైండ్ అవుట్ చేయండి, అలాగే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ ఈజ్ ఈక్వల్ టు జీరో అనే లైన్ స్లో ఫైండ్ అవుట్ చేయండి. ఈ టూ లైన్స్ కూడా మన పర్పెండిక్యులర్గా ఉన్నాయి కాబట్టి దెన్ ద ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఈజ్ మైనస్ వన్కి ఈక్వల్ చేసాం. మైనస్ వన్కి ఈక్వల్ చేసి సమ్ కాన్స్టెంట్ కే అని రాసుకున్నాం, దాని నుంచి హెచ్ కామా కే వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత క్యూ ఆఫ్ హెచ్ కామా కే అనే పాయింట్ ఏఎక్స్ ప్లస్ డివై ప్లస్ ఈజ్ ఈక్వల్ టు జీరో లైన్ పై ఉంది కాబట్టి సో ఎక్స్ ఉన్న ప్లేస్లో హెచ్ వై ఉన్న ప్లేస్లో కే అప్లై చేయండి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు జీరో. సో మనకి హెచ్ కామా కే వాల్యూ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఆ హెచ్ కామా కే వాల్యూ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత కాన్స్టెంట్ అంటే కే వాల్యూస్ అన్నీ ఒక సైడ్, రిమైనింగ్ టర్మ్స్ అన్నీ ఒక సైడ్ రాసాం. సో ఈ టర్మ్ అనేది మల్టిప్లై చేస్తుంది ఈజీ కూడా అవుతుంది డివైడ్ చేస్తుంది. సో కే అనేది ఏంటి మనకి కాన్స్టెంట్, కాన్స్టెంట్ మీన్స్ మనం ఈక్వేషన్ వన్లోని హెచ్ మైనస్ ఎక్స్ వన్ బై ఏజ్ ఈక్వల్ టు కే మైనస్ వై వన్ బై బి. సో కే ఉన్న ప్లేస్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే దిస్ ఈజ్ ద ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ థియరమ్. ఓకే నెక్స్ట్.
టుమారో మనం ఇమేజ్ థియరం గురించి డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.